ఒక చిన్న వాటర్ బాటిల్ బిజినెస్ గా స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇండియాలోనే ప్రతి మూలనున్న పల్లెటూరికి తన వాటర్ బాటిల్ బిజినెస్ ని పరిచయం చేసి ఇండియాలోనే టాప్ పొజిషన్ లో ఉన్న బిస్లరీ కంపెనీ ఇప్పుడు ఎందుకు సడన్ గా అమ్మాలనుకుంటున్నారు. కేవలం 2500 కోట్ల బిస్లరీ బిజినెస్ ని 7000 కోట్లు పెట్టి టాటా ఎందుకని కొనాలనుకుంటున్నారు? దీని వెనకాలన్న బిజినెస్ సీక్రెట్ ఏంటి? ఈ మైండ్ బ్లోయింగ్ బిజినెస్ స్ట్రాటజీని తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి. థియరీ నెంబర్ 1, ఎందుకని మిస్టర్ రమేష్ చౌహాన్ తన బిస్లరీ కంపెనీని టాటాకి అమ్మాలనుకుంటున్నారు? థియరీ నెంబర్ 2, ఎందుకని టాటా ఉన్న వాల్యుయేషన్ కంటే ఈ కంపెనీని ఎంత ఎక్కువ వాల్యూ పెట్టుకుంటున్నారు? అసలు టాటా ఈ డీల్లో ఎందుకని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లెట్స్ సీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. థియరీ నెంబర్ 1, బిస్లరీ ఇండియాలో పరిచయం అవసరం లేని ఒక వాటర్ బాటిల్ బ్రాండ్. నిజానికి ఇది ఒక ఇటాలియన్ బ్రాండ్. ఫెలిస్ బిస్లరీ అనే ఆయన దీన్ని ఇటలీలో స్టార్ట్ చేశారు. 1965లో ఇండియాలో ఈ కంపెనీ అడుగుపెట్టింది. ఫస్ట్ ప్రొడక్షన్ ప్లాంట్ అనేది మహారాష్ట్ర తానేలో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి ఇండియాస్ మోస్ట్ పాపులర్ కంపెనీ అయిన పార్లే గ్రూప్ అండ్ దాని చైర్మన్ మిస్టర్ జయంతిలాల్ చౌహాన్ బిస్లరీ కంపెనీని 1969లో ఇటలీ నుండి కొన్నారు. పార్లే గ్రూప్ బిస్లరీ బ్రాండ్ని చాలా సక్సెస్ఫుల్గా ఇండియాలో ప్రతి కార్నర్లో ఉన్న పల్లెటూరుకి కూడా వాటర్ బాటిల్ బిజినెస్ని పరిచయం చేసింది. బట్ రీసెంట్గా 2022 నవంబర్లో బిస్లరీ కంపెనీ ప్రెజెంట్ చైర్మన్ అయిన మిస్టర్ రమేష్ చౌహాన్ తన కంపెనీని టాటా గ్రూప్కి 7000 కోట్లకి అమ్మేస్తున్నట్టు ద ఎకనామిక్ టైమ్స్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఒక సంవత్సరానికి కేవలం 220 కోట్ల లాభం ఇచ్చే ఒక బిజినెస్ని 7000 కోట్లు అంటే సుమారు 32 రెట్లు ఎక్కువ వాల్యూ పెట్టి టాటా గ్రూప్ ఎందుకని కొనాలనుకుంటుంది? దీని వెనక ఉన్న బిజినెస్ సీక్రెట్ ఏంటి? టాపిక్లోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్. నేను మా టీం ఇంత క్వాలిటీ కంటెంట్ మీకు అందించడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. మా ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలి అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్లే గ్రూప్ బిస్లరీని కొన్న తర్వాత వాళ్ళు ఎంతో ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్తో ఈ బిజినెస్ని డెవలప్ చేశారు. ప్రెజెంట్ ఈ కంపెనీకి 122 ఆపరేషనల్ ప్లాంట్స్, 4500 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్స్, 5000కి పైగా వాటర్ బాటిల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రక్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో బిస్లరీ ఎస్టిమేటెడ్ టర్నోవర్ చూస్తే 2500 కోట్లు ఉంది అండ్ 2023కి 220 కోట్ల లాభంతో ఈ బిజినెస్ నడుస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీని అమ్మడానికి బిస్లరీ మేనేజ్మెంట్ మేజర్గా చెప్పే రీజన్ ఏంటి అంటే ప్రెజెంట్ బిస్లరీ చైర్మన్ అయిన మిస్టర్ రమేష్ చౌహాన్ ఆరోగ్యం నిలకడగా లేదు. ఆయన తరువాత ఈ బిజినెస్ని టేక్ ఓవర్ చేయడానికి వారసులు లేరు. తన కూతురైన మిస్ జయంతి చౌహాన్కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదని, సో ఈ కారణాల వల్ల మిస్టర్ రమేష్ చౌహాన్ తను ఉండగానే తను ఎంతో ప్యాషన్తో డెవలప్ చేసిన ఈ బిజినెస్ని తన తరువాత కూడా అంతే బాధ్యతతో చేసే వాళ్ళకి అప్పగించాలని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఆయన ఏమని చెప్పారంటే, ఈ డీల్ అనేది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నిజానికి ఆ డబ్బు ఏం చేయాలో కూడా తెలీదు. నేను ఈ బిజినెస్ని ఎంతో ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్తో డెవలప్ చేశాను. సో నా ఆలోచన అంతా కూడా నా తరువాత ఆ బ్రాండ్కి సరైన ప్లాట్ఫామ్ కలిగించే ఒక కంపెనీ కావాలి. దానికి టాటా గ్రూప్ అనేది సరైన ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతున్నాను. దానికి కారణం టాటా గ్రూప్ విలువలతో కూడిన వ్యాపారం చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు. తన కంపెనీని అమ్మాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇండియాలో రీటైల్ బిజినెస్ చేసే మేజర్ కంపెనీలైన రిలయన్స్ రీటైల్, నెస్లే అండ్ ధనోని లాంటి కంపెనీస్తో కొనుగోలు సంభాషణలు జరిగాయి. అయినా కూడా తనకి టాటా గ్రూప్ అప్రోచ్ అయ్యి మాట్లాడిన విధానం నచ్చి వాళ్లతో ఈ డీల్ చేస్తున్నట్టు మిస్టర్ చౌహాన్ చెప్పారు. ఎందుకని మిస్టర్ రమేష్ చౌహాన్ అంబానీని కూడా కాదని టాటాకి డీల్ ఇచ్చారు? దానికి కారణం బిస్లరీని కొనాలని వచ్చిన అందరూ కూడా బిజినెస్ మైండెడ్ పీపుల్, బట్ టాటాది ఇండస్ట్రియలిస్ట్ మైండ్. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ కూడా తన సొంత ఎదుగుదల కోసమే ఆలోచించి బిజినెస్ చేస్తాడు. కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి దేశాన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తారు. అందుకే నిజానికి ఇండియాలో అంబానీ, అదానీ కంటే టాటా గ్రూప్ ఆస్తి విలువ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా టాటా రిచెస్ట్ పర్సన్ కాకపోవడానికి కారణం వాళ్ళు చేసే చారిటీ అంటే సేవా కార్యక్రమాలు. మోర్ దాన్ 66% టాటా ప్రాఫిట్స్ అన్నీ కూడా సేవా కార్యక్రమాలకే ఖర్చు పెడతారు. ఇప్పుడు బిస్లరీ కంపెనీని అమ్మగా వచ్చిన డబ్బుతో కూడా మిస్టర్ రమేష్ చౌహాన్ పూర్ పీపుల్ హెల్త్ మీద, పర్యావరణాన్ని కాపాడి నీటిని సంరక్షించే పనుల మీద ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించారు. మేబీ ఈ ఐడియాలజీ మ్యాచ్ అవ్వడం కారణంగానే మిస్టర్ రమేష్ చౌహాన్ తన తరువాత టాటానే తన బిజినెస్ని సరైన దారిలో నడపగల కంపెనీ అని భావించుంటారు. అండ్ ఈ డీల్లో భాగంగా నెక్స్ట్ 2 years కూడా ప్రెజెంట్ ఉన్న మేనేజ్మెంట్ ఎటువంటి చేంజెస్ లేకుండా కంటిన్యూ అవుతుందని ప్రకటించారు. సో ఇది టాటాకి ఎందుకు అమ్ముతున్నారని బిస్లరీ వాళ్ళ థియరీ. నౌ థియరీ నెంబర్ 2. టాటా పరిచయం అవసరం లేని పేరు, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా. అసలు ఈ డీల్కి టాటా ఎందుకని ఇంట్రెస్ట్ చూపించారు? నిజానికి టాటా గ్రూప్కి ఓన్గా 2 బాటిల్డ్ వాటర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి హిమాలయన్ అండ్ ఇంకొకటి టాటా కాపర్ వాటర్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ 2 వాటర్ బాటిల్ ప్రొడక్ట్స్ ఉండగా ఇంకొకటి ఎందుకని 7,000 crore పెట్టి కొనడం అని. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, మన దగ్గర ప్రొడక్ట్ ఉండడం వేరు, ఆ ప్రొడక్ట్కి మార్కెట్లో షేర్ ఉండడం అనేది వేరు. టాటా దగ్గర 2 బాటిల్డ్ వాటర్ ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ వాటి మార్కెట్ షేర్ అనేది ప్రస్తుతం ఇండియాలో 10% కంటే తక్కువే ఉంది. బట్ బిస్లరీ దగ్గర ఉన్నది ఒక్కటే ప్రొడక్ట్ అయినా దానికి 40% మార్కెట్ షేర్ అనేది ఉంది. రీసెంట్గా టాటా గ్రూప్లో ఒకటైన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చాలా నిత్యావసర సరుకుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ వాటిలో చాలా మార్కెట్ షేర్ని కలిగి ఉన్నారు. బట్ టాటా కన్స్యూమర్ గూడ్స్లో తక్కువ మార్కెట్ షేర్ని కలిగి ఉన్న ప్రొడక్ట్స్లో ఒకటి వాటర్ బాటిల్ బిజినెస్. సో ఇండియాలో ఈ వాటర్ బాటిల్ బిజినెస్లో మేజర్ మార్కెట్ షేర్ కావాలంటే టాటాకి ఈ డీల్ అవసరం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే సూర్య, బట్ ఎందుకని 32 times ఎక్కువ వాల్యూ పెట్టుకుంటున్నారు? దీనికి రీజన్ ద ఫ్యూచర్ ఆఫ్ వాటర్ బాటిల్ బిజినెస్ ఇన్ ఇండియా. ప్రెసెంట్ ఒక రిపోర్ట్ ప్రకారం 2022లో ఇండియన్ వాటర్ బాటిల్ బిజినెస్ వాల్యూ ఎంత తెలుసా? ఎస్, $5.55 billion. ఇది 2027కి $7.2 billion పైగా ఎక్స్పాండ్ అవుతుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఎన్ని జనరేషన్స్ తర్వాత అయినా సరే డిమాండ్ ఉండే ప్రొడక్ట్స్లో వాటర్ కూడా ఒకటి. దీని బిజినెస్ పెరగడమే తప్ప తరగడం అనేది ఉండదు, ఎందుకంటే మంచినీరు అనేది ఒక పరిమితమైన వనరు. ఇండియాలో ఈ బిజినెస్ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్న మేజర్ కంపెనీస్ చూస్తే బిస్లరీ, కిన్లే అండ్ ఆక్వాఫైన్. ఈ 3 కంపెనీస్ కలిపి 87% బిజినెస్ని హోల్డ్ చేస్తున్నారు. ఇందులో బిస్లరీ మాత్రమే మోర్ దెన్ 40% మార్కెట్ షేర్ని కలిగి ఉంది. సో ఫ్యూచర్లో ఇంత స్కోప్ ఉన్న కారణంగానే టాటా గ్రూప్ ఇంత భారీ మొత్తంలో ఆఫర్ చేసుంటారు. ఫైనల్లీ ఈ డీల్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే, టాటా పెట్టిన 7,000 crore బిస్లరీ కంపెనీని కొనడానికి మాత్రమే కాదు, ఇండైరెక్ట్గా ఇండియన్ బాటిల్డ్ వాటర్ బిజినెస్లో బిస్లరీకి ఉన్న 40% మార్కెట్ షేర్ని టాటా కొంటున్నారు. ఒక నిత్యావసర సరుకుని ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ 40% మార్కెట్ షేర్తో బిజినెస్ చేస్తే జస్ట్ ఇమాజిన్ అది ఎన్ని వేల కోట్ల బిజినెస్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్పాను, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సో దట్ మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. So thank you for watching and I'll see you in the next video. Till then, bye bye.